ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామందికి కూడా కోర్టు సమస్యలు ఉంటాయి. ఎలా ఉంటాయి సమస్యలు? కోర్టు సమస్యలు అంటే రకరకాలు. యాక్సిడెంట్ జరుగుతుంది, స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు కోర్టు సమస్యలన్నీ కూడా వాయిదాలు పడుతుంటాయి. పక్కన వాడు వస్తాడు, పొలం కాజేస్తుంటాడు, పొలం కొంత సరిహద్దు జరుగుతూ ఉంటాడు, ఆ పొలం సరిహద్దు కోర్టులో వేస్తారు. ఇంటికి డాక్యుమెంట్స్ ఉండవు, అగ్రిమెంట్లు చేసుకుంటారు, ఇల్లు కొంటారు, మళ్ళీ కోర్టులో పడుతుంటుంది. స్థలాలకి కోర్టులో పడుతుంటాయి. వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా, విడాకుల విషయాల్లో కూడా కోర్టులో పడుతూ ఉంటాయి. ఏమీ పంచాయతీలు చాలవు. కొన్ని బౌన్స్ చెక్కులు ఉంటాయి, వాడేదో అప్పు ఇవ్వాలంటే ఒక చెక్ ఇస్తాడు, ఆ చెక్ మీద అక్కడికి వెళ్ళంగా డ్రా చేసుకోగానే ఆ చెక్లో డబ్బులు ఉండవు, వెంబడి అది కోర్టు బౌన్స్ చెక్గా పరిగణిస్తారు. అయితే ఏంటి కోర్టు సమస్యలన్నీ పరిష్కారం కాకపోవటం? ఏంది వాయిదాలు పట్టం, జడ్జి గారి దగ్గర విపరీతంగా వాయిదాలు పట్టం. ఇక లాయర్ తిప్పిస్తూ ఉంటాడు వెళ్ళి, తేపకి ఇప్పుడు ఈ వాయి దగ్గర రండి, ఆ వాయి దగ్గర రండి అని నెల నెలల తరబడి ఈ జీవితం అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది. అలానే రెంట్కుండే వాళ్ళకి, ఓనర్స్కి కూడా తగాదలు పడే అవకాశం, కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఏమిటి ఈ కోర్టులకు వెళ్తుంటా, మరి కోర్టులకు వెళ్ళటం వల్ల ఇప్పుడు పరిష్కారం అవుతుంది? దీర్ఘ సివిల్ కేసులు అయితే విపరీతంగా పరిష్కారం, చాలా దీర్ఘకాలికంగా పొడిగింపు అనేది జరుగుతూ ఉంటుంది. కొంత క్రిమినల్ కేసులు అనేవి తొందరగా పరిష్కారం అవుతాయి, కానీ సివిల్ కేసులు అనేవి పరిష్కారం కావు. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఏం చేయాలి అంటే అప్పుడు తప్పకుండా వాళ్ళు ఏం చేయాలంటే, ఒక అత్యద్భుతమైన పరిష్కారం ఉంది. గోమాతకి చక్కని గోవు ఉంటుంది, గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు. ఆ గోవును తీసుకొని మరి ఇంటి దగ్గర తీసుకొచ్చి గోవుకి శుభ్రంగా కాళ్ళు కడిగి బొట్టు పెట్టి మరి వెనక వైపు తోక వైపు, అదే ఇంపార్టెంట్ ఇందులో. ఇక్కడ ముఖానికంటే కూడా గోవు వెనక భాగమే శ్రేష్టమైన భాగం, దానిలోనే అక్కడ ముక్కోటి దేవతలు ఉంటారు. అయితే అక్కడ వెనక వైపు కూడా మరి శుభ్రంగా అక్కడ కడిగి బొట్టు పెట్టేసేసి మరి కాళ్ళు కడిగి గోమాతకి తోటకూర బెల్లాన్ని తినిపించాలి. అంటే తోటకూర కానీ బెల్లం కానీ, అంటే తోటకూర తినిపించాలి, ఖచ్చితంగా బెల్లం కూడా తినిపించాలి. తినిపించి ఇలాగా ఈ ఆవుని 11 వారాలు, ఏ వారమైనా సరే 11 వారాల పాటు గోవుకి తోటకూర బెల్లం పెట్టడం వల్ల కోర్టు అన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యి, వాళ్ళకు అనుకున్న కోరికలన్నీ కూడా జరిగి, లాయర్ కూడా మాట వినేటట్టుగా, మరి జడ్జి గారు కూడా కోర్టులో రాసేటప్పుడు కూడా ఆయనకు కూడా అనుకూలతగా ఉంటుంది, పనులన్నీ కూడా జరిగి ఆ జడ్జి గారు కూడా ఆ భగవంతుని అనుగ్రహం వల్ల వాళ్ళకు మంచి జరిగేటట్టుగా చేసే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ నియమాన్ని ఎవరైతే పాటిస్తారో తప్పకుండా వాళ్ళ కోర్టు సమస్యలన్నీ కూడా విడిపోయి చక్కగా వాళ్ళు సుఖశాంతులతో ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ రెమెడీని తప్పకుండా మీరు పాటించండి, విజయాన్ని సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.